హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా ఇంట్లోని చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్, నెక్స్ట్ కారం పొడి, చాప్డ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను నేను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగు. పుదీనా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఆయిల్, మసాలా దినుసులు. ఫస్ట్గా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలంటే ఏవేవి వేసుకోవాలో చూద్దాం. కారం, చిటికెడు పసుపు, జింజర్ పేస్ట్, సాల్ట్, పెరుగు, గరం మసాలా, చికెన్. మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, మరాఠీ ముక్క, స్టాల్ ఫ్లవర్స్, దాల్చిన చెక్క, ఫుడ్ కలర్ కట్ చేసుకున్న నీమ్, మనం కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర. ఫస్ట్ పసుపు యాడ్ చేస్తున్నాను నేను. పసుపు బాగా మిక్స్ చేస్తున్నాను చికెన్కి. బాగా మిక్స్ చేసుకున్నాము. తర్వాత మనం సాల్ట్ తీసుకున్నాము. సాల్ట్ నేను చికెన్కి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. చికెన్కి ఎంత అయితే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కారం, 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను నేను. స్పైసీగా కావాలనుకుంటే మీకు ఇష్టమైనంత కారం వేసుకోవచ్చు. మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. మనకి చికెన్కి బాగా పట్టాలంటే మనం బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ పెరుగు వేసాను, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసాను. మీకు ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోవచ్చు. గార్లిక్ పేస్ట్, గార్లిక్ జింజర్ పేస్ట్, 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న నీమ్ చేస్తున్నాను. సీడ్స్ తీసేస్తున్నాను, ఇలా పిండుకుని సీడ్స్ తీసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇంకోసారి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము చాప్డ్ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెల్లగా స్లో ఫ్లేమ్లో పెట్టి మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెల్లగా మిక్స్ చేయాలి. చూడండి, మనకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోయింది, గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. తీసుకొని ఆయిల్ లేకుండా తీసుకుందాము. ఆయిల్ లేకుండా తీసుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నేను 750 గ్రాములు రైస్ తీసుకున్నాను 1 కేజీ చికెన్కి. దానికి 3 వంతులు వాటర్ పోసాను. దాంట్లో ముందుగా పెట్టుకున్న మసాలా సామాన్లన్నీ వేస్తున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాతే మసాలా సామాన్లు వేయాలి. దాంట్లో వాటర్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మనము. ఈలోపు మనము రైస్ని క్లీన్ చేసుకుందాం. దమ్ రైస్ని, బిర్యానీ బాస్మతి రైస్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం బాగా మరిగిన వాటర్లో ఈ రైస్ అంతటిని వేసేసి ఒకసారి కలిపేసి పెట్టుకుందాము. ఇలాగ బబుల్స్ వస్తున్నాయి చూడండి. రైస్ కుక్ అయిపోయింది. మనకి 1/4 రైస్ ఉడికితే చాలు. జస్ట్ రైస్ బ్రేక్ అయితే చాలు. జస్ట్ బ్రేక్ అయిన రైస్ని మనము వాటర్ సెపరేట్గా తీసుకుని రైస్ పక్కన పెట్టుకుందాం. వేరే డిష్లో పెట్టుకుంటున్నాను రైస్ అంతని. వాటర్ సెపరేట్గా తీసేసుకోవాలి మనం. ఇలా తీసుకుని రైస్ని పక్కన పెట్టుకుని మనం ఈలోగా కుక్కర్కి ఆయిల్ అప్లై చేస్తున్నాము. ఆయిల్
కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను, ఎందుకంటే చికెన్ ముందుగా వేస్తాం కాబట్టి చికెన్ మనకి మాడకుండా ఉండడానికి, అంటుకోకుండా ఉండడానికి బాగా అప్లై చేసుకోవాలి కుక్కర్కి. చికెన్ వేస్తున్నానండి, మనం అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా, దాన్ని వేస్తున్నాను. నాలుగు వైపులా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న దాని మీద మనం ముందుగా రైస్ తీసుకున్నాం కదా, ఆ రైస్ని అలా వేయాలి. ఫస్ట్ లేయర్ లేయర్లుగా వేసుకుందామండి. ఫస్ట్ లేయర్ వేసాము, లేయర్ మీద మనము ఫస్ట్ కొత్తిమీర వేస్తున్నాను, తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను, పుదీనా వేసాను. మనము కొంచెం మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి రైస్ స్మూత్గా ఉండడానికి. మళ్ళీ లేయర్ వేస్తున్నానండి. ఇలా లేయర్ లేయర్కి మనము ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మనకి స్మెల్ అది బాగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్. రైస్ అందరికీ కూడా ఈక్వల్గా ఉంటుంది, అందుకని వేస్తున్నాను. ఫుడ్ కలర్ నేను కొంచెం తీసుకున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ మళ్ళీ నేను కొంచెం మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసాను. ఇలా లేయర్కి లేయర్ వేసుకుంటే మనకి రైస్ అంతా కూడా ఈక్వల్గా ఉంటుంది టేస్ట్, అందుకనేసి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసి మనం ఫిక్స్ చేసేసుకుందాము. అయిపోయింది, ఇలా అయిపోయిన తర్వాత మనం కుక్కర్ ఫిక్స్ చేసేసుకుందాము. ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ చేసి మనం 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ టైము మనం ప్యాన్ మీద 15 మినిట్స్ పెట్టుకోవాలి. డైరెక్ట్గా పెట్టకూడదు, 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ప్యాన్ మీద మళ్ళీ 15 మినిట్స్ ఉంచాలి. అప్పుడు ఫస్ట్ విజిల్ వస్తుంది మనకి. ఒక విజిల్ చాలండి, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. మనకి వేడివేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూడండి ఎలా ఉందో, ఫుడ్ కలర్ రైస్ సర్వ్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా మనము దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. ఇలా లైట్గా మనం ఆనియన్స్ మీకు కావాల్సిన విధంగా మీరు గార్నిష్ చేసుకోవచ్చు, నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే కమెంట్స్ రూపంలో నాకు నాతో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.